Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. క్రాస్ ఓటింగ్ కక్కుర్తి మేకపాటి రాజకీయ సన్యాసం. నెల్లూరు జిల్లా రాజకీయాలలో మేకపాటి వారిది అత్యంత కీలకమైన పాత్ర. మేకపాటి రాజమోహన్ రెడ్డి రాజకీయ అరంగేట్రం చేసి తనను తాను ప్రూవ్ చేసుకున్నారు. ఆ తర్వాత సోదరుడు చంద్రశేఖర్ రెడ్డిని రంగంలోకి దింపారు. 2014లో రాజమోహన్ రెడ్డి పెద్ద కుమారుడు గౌతమ్ రెడ్డి రంగంలోకి దిగి 2 సార్లు ఎమ్మెల్యేగా మంత్రిగా పనిచేశారు. ఆయన ఆకస్మిక మరణంతో మేకపాటి వారికి నిండా విషాదమే గూడు కట్టుకుంది. ఇక 2వ కుమారుడు విక్రమ్ రెడ్డి అయ్యారు. ఇక మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి ఉదయగిరి నుంచి ఎమ్మెల్యేగా 4వసారి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయన అత్యంత అవమానకరమైన పరిస్థితుల్లో వైసీపీ నుంచి సస్పెండ్ అయ్యారు. 7 పదులు దాటిన మేకపాటి దీనిని తట్టుకోలేకపోతున్నారు. తాను మొదటి నుంచి ఉన్న పార్టీ వైసీపీ తనను పక్కన పెట్టడంతో ఆయన వేదన చెందుతున్నారు. దాంతో ఆయన వైసీపీ మీద తీవ్ర విమర్శలు చేస్తూ వచ్చారు. ఈ మధ్యనే ఆయన అనారోగ్యంతో ఆసుపత్రికి వెళ్ళి వచ్చారు. 2 సార్లు ఆయన హార్ట్కి సర్జరీ జరిగింది అని చెబుతున్నారు. వయసు మీరిన ఈ దశలో రాజకీయాలు చేయడం అవసరమా అన్న చర్చ కుటుంబ సభ్యుల నుంచి వస్తోందట. దాంతో మేకపాటి కఠిన నిర్ణయం తీసుకున్నారు. తాను వచ్చే ఎన్నికలలో పోటీ చేయబోను అని అంటున్నారు. తన వద్ద 1 కోట్ల రూపాయలు డబ్బులు లేవని, తాను అప్పులు చేసి ఉన్నానని ఆయన చెబుతున్నారు. తనకు వర్తమాన రాజకీయాలంటే విరక్తి కలుగుతోందని, దాంతో రాజకీయాలు చేయడం అవసరమా అని కూడా అనిపిస్తోందని ఆయన అంటున్నారు. అందువల్ల రాజకీయాల నుంచి దూరంగా జరగాలని డిసిషన్ తీసుకున్నానని ఆయన చెప్పారు. తన రాజకీయ జీవితం ఇంతటితో సమాప్తమని మేకపాటి చెప్పడం ఇప్పుడు వైరల్ అవుతోంది. అప్పులు చేసి కోట్లు ఖర్చు చేసి రాజకీయాలు చేయడం తన వల్ల కాదని ఆయన తేల్చేశారు. అందువల్ల స్వస్తి అనేశారు. ఇదిలా ఉంటే తన ఖర్చులు ఎవరైనా పెట్టుకుని తనకు అవకాశం ఇస్తే మళ్ళీ పోటీ గురించి ఆలోచిస్తానని మేకపాటి చెప్పడం విశేషం. అంటే ఆయన 99% రాజకీయ విరామానికి అవకాశం ఇచ్చారు. ఆ 1% ఏంటన్నదే చూడాలి. ఇంకోవైపు చూస్తే తెలుగుదేశం కూడా మేకపాటికి టికెట్ ఇచ్చే ఛాన్స్ లేదని అంటున్నారు. అందుకే పెద్ద ఆయన ఇలా డెసిషన్ తీసుకున్నారని అంటున్నారు. మేకపాటి అనుచరులు ఉదయగిరిలో పెద్ద సంఖ్యలో ఉన్నారు. మరి వారి దారి ఏంటి, వారి ఆలోచనలు ఏంటన్నది చూడాలి. ఏది ఏమైనా మేకపాటి బ్రదర్స్ ఇద్దరు ఇప్పుడు రాజకీయాలకు నమస్కారం అనేశారు. 2024లో మేకపాటి విక్రమ్ రెడ్డి పోటీ చేస్తారో లేదో చూడాల్సి ఉంది.